Hi friends, welcome to my channel. మీరు గనక నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈ క్యారెట్ రెసిపీ ఏంటంటే మనం పిల్లలకి ఫాస్ట్గా డైజెషన్ అయ్యి చాలా ఇష్టంగా తినే క్యారెట్ రెసిపీ అన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఆల్రెడీ నేను పీల్ ఆఫ్ చేశాను, అంటే అన్నీ కూడా తొక్కలు తీసి బాగా నీట్గా వాష్ చేసి పెట్టాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, దీన్ని గ్రేట్ చేయడం అంటారు, అంటే తురుముకుంటాం కదా మనం కొబ్బరి తురుములాగా. ఈ విధంగా తురుముకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా వరకు ఈ క్యారెట్ అనేది హైబ్రిడ్ క్యారెట్ అనుకుంటాను. సో చూసారు కదండి, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం లేట్ అవుతుంది కానీ ఈ ఇలా తురమడం. అదే మనకి ఫ్రెష్ క్యారెట్ అయితే అండి చాలా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీ అన్నమాట. తురుముకొని కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెష్ది అయితే. ఇక్కడ చూస్తారు కదా కొంచెం లైట్గా వంగుతుంది అన్నమాట, అంటే 3 డేస్ అయిపోయింది క్యారెట్ ఫ్రిడ్జ్లో పెట్టి. సో అందువల్ల అదే మన ఫ్రెష్ది అనుకోండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది గ్రేట్ చేయడం. చూసారు కదా మొత్తం అంతా కూడా ఇంత అయింది, చాలా చిన్నగా కాదు అలాగని పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉన్నాయన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం రెగ్యులర్గా వేసే తాలింపులే వేస్తున్నాను, శనగపప్పు మినపప్పు. మనం ఎప్పుడైనా సరే కర్రీలో ఎక్కువ తాలింపులు వేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెమేనండి, కావాలంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు ఎక్స్ట్రా కూడా. కొంతమందికి ఇష్టపడుతుంది, కొంతమందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా తాలింపులు ఎక్కువైనా నోటికి తగులుతుంటే. పిల్లలు అయితే తినరు ఎక్కువగా. అయితే ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం జీడిపప్పు వేస్తున్నాను. ఈ జీడిపప్పు కొంచెం ఇంట్లో ఉందని చెప్పి వేస్తున్నాను, ఇదేమైనా కంపల్సరీ కాదండి నార్మల్గా చెప్పేసాను అనమాట. అంటే మా అమ్మాయికి జీడిపప్పు మధ్యలో వేస్తే తింటూ ఉంటుందన్నమాట రైస్ బాగా. సో అందుకోసమని వేసాను. చూస్తున్నారు కదండి కొంచెం జీడిపప్పు కలర్ కొంచెం చేంజ్ అయితే మనం ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మరి వైట్ వైట్గా ఉండకుండా లైట్గా ఫ్రై అయిందనుకోండి గట్టి పడుతుంది కదా జీడిపప్పు ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు. అప్పుడు మిగతావన్నీ కూడా వేసుకొని ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే ఈలోపు జీడిపప్పు కూడా ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్లో మీకు చెప్పాను కదండి, మనం ఆయిల్తో ఏదైనా పని చేసేటప్పుడు ఈ విధంగా పక్కన లిడ్ పెట్టుకున్నాం అనుకోండి స్టవ్ మీద తెల్లకుండా ఉంటుంది. మ్యాక్సిమమ్ దాని పైన చాలా వరకు కవర్ చేసుకోవాలి. నాకు ఫోన్ స్టాండ్ ఉండడం వల్ల నాకు పెట్టడం కుదరలేదన్నమాట ఇక్కడ. సో చూసారు కదా ఇలా ఫ్రై చేసిన తర్వాత కొబ్బరి తురుములా మనం తురుక్కున్న క్యారెట్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి చాలా మంచి టేస్ట్ వస్తుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ విధంగా. క్యారెట్ అనేది అందరికీ ఇష్టం ఉంటుందండి, పచ్చిగా అయితే తింటారు కానీ నార్మల్గా అయితే కర్రీస్ తినాలంటే చాలా కష్టం. అదే పచ్చి క్యారెట్ అయితే హ్యాపీగా తినేయవచ్చు. నేనైతే మాత్రం ఎప్పుడు కూడా క్యారెట్ పచ్చిగానే తిన్నాను, కర్రీస్ అనేది చాలా రేర్ అన్నమాట. ఇయర్లీ ట్వైస్ కూడా తిన్నానో లేదో తెలియదు. నేను ఎప్పుడైతే ఈ కర్రీ ఈ విధంగా నేర్చుకున్నానో అప్పటి నుంచి మాత్రం కంపల్సరిగా తినడం అయితే చేస్తున్నానండి. ఇప్పుడు ఇలా క్యారెట్ వేసి ఫ్రై చేశాక ఇప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటే కొంచెం బాగా కలుస్తుంది అన్నమాట. కొంచెం కొంచెం వేసుకోండి. ఇదైతే మొత్తానికి 1/4 టీ స్పూన్ ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల సాల్ట్ వేసుకోవడం వల్ల మీకు త్వరగా కూడా ఫ్రై అవుతుందన్నమాట క్యారెట్. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనం ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలాంటి కర్రీస్ ఉండేటప్పుడు ఫ్రైడ్ కానీ లేకపోతే కొంచెం గ్రేవీ తక్కువగా ఉండేవి మాత్రం స్టవ్ పైన చిన్న బర్నర్ ఉంటుంది కదా దాని మీద చేసుకోండి. అలా అయితే మీకు బాగా ఫ్రై అవుతుంది. ఇంకోటి మనం చాలా వరకు వినే ఉంటాము ఇలా ఫ్రైలు చేసుకోవడం వల్ల బాడీకి హీట్ అంటారు. సో దీంట్లో అయితే ఏమి ఉండదండి, మనకి హీట్ ఎప్పుడు ఉంటుందంటే ఆయిల్లో కంప్లీట్గా డీప్ ఫ్రై లాగా, అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తే వేడి అనేది ఉంటుంది. మనం ఈ విధంగా షాడో ఫ్రైలాగా చేసుకుంటే ఏమి ఉండదు. మనకి దాంట్లోని లిడ్ పెడతాం కదా మూత పెడుతూ ఉంటాం కాబట్టి చాలా వరకు దాని ఆవిరి అనేది దీంట్లో దిగుతుంది, వాటర్ అయ్యకుండానే ఈ ఆవిరి మీద ఉడకబెడతాం అన్నమాట. సో చాలా మంచి హెల్దీ అండి ఈ విధంగా చేసుకోవడం. నేను చెప్పాను కదండి నాన్ స్టిక్ ప్యాన్ అనేది చూపించడానికి చేస్తున్నాను, నార్మల్గా అయితే ఇది ఎక్కువ యూజ్ చేయను. మీరు నమ్ముతారా లేదా కానీ ఇది ఎగ్జాక్ట్గా 10 మినిట్స్లో నాకైతే కంప్లీట్ అయిపోయిందండి. అంటే మనం అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటే కర్రీ అనేది 10 మినిట్స్లో అయిపోతుంది.
నేను స్టవ్ మీద పెట్టిన తర్వాత లిడ్ 2 టైమ్సే తీసాను. అది కూడా వితిన్ మినిట్స్ అనమాట, అంటే 3 మినిట్స్కి ఒకసారి తీసాను. అలా 10 మినిట్స్లో అయితే ఫ్రై అయిపోయింది బాగా. ఇప్పుడు కారం వేసాను కదండి, కారం అనేది లైట్గా వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి ఎండుమిర్చి 2 2 వేసాం కదా, ఈ కారం అనేది చిన్న స్ప్రింకిల్ లాగా అనమాట, చిన్న హోల్స్ ఉన్నాయి కదా దాని నుంచి ఒక చిన్న 1/2 స్పూన్ అనమాట. సో అలా వేసుకుంటే మనకి అంతా కూడా కలుస్తుందని చెప్పి వేసాను అనమాట. చాలా తక్కువ కారం అనమాట, ఎక్కువ అవసరం లేదు, చిన్నపిల్లలు తింటారు కాబట్టి. ఇది స్వీట్ ఉన్నా కూడా మీకు స్వీట్ అనిపించదు, మొత్తం కూడా తురిమేసాం కదా అంత స్వీట్ కూడా ఉండదన్నమాట. సో చూసారు కదండి చాలా ఈజీ, మీకు ఈజీగా త్వరగా అయిపోవాలి అంటే మార్నింగ్ మార్నింగ్ మీరు బాక్సెస్కి ఈజీగా త్వరగా అవ్వాలంటే ఇలా తురిమి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఒక 2 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాం కదా మార్నింగ్, అది కూలింగ్ తగ్గడానికే కొంచెం 2 మినిట్స్ పడుతుంది. లేదు అంటే నార్మల్గా అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూసారు కదా నేను కంప్లీట్గా వీడియో పెట్టాలంటే కొంచెం మెమొరీ సరిపోదు కదండి, అందుకోసం అని చెప్పి మీకు కట్ చేసి పెడుతున్నాను. 10 మినిట్స్ చూడాలంటే మీకు కూడా కష్టమే కదా, ఆ 10 మినిట్స్ కాకుండా నేను ప్రిపరేషన్ చేసింది 10 మినిట్స్, ఇవన్నీ ఒక 20 మినిట్స్ పైన పడుతుంది ఇవన్నీ చేయాలంటే. కర్రీ అయితే మాత్రం 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా ఉంది, చూడటానికి కూడా కలర్ బాగుంది.